పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్న బాలయోగి గురుకులం పాఠశాల జూనియర్ కళాశాల నందు విద్యార్థులు ఆందోళనలు చేశారు. ప్రిన్సిపల్ సుధారాణి విద్యార్థులకు అందవలసిన నోట్బుక్స్ మరియు మెస్ కు సంబంధించిన వంట సామాన్లు, పిల్లలకు ఇవ్వాల్సిన యూనిఫామ్లు అన్ని బయట వారికి అమ్మిస్తున్నారని ప్రిన్సిపల్ అడగగా, పచ్చడి మెతుకులు తినే వాళ్లకు నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, ఎస్సీ ఎస్టీలు మీకు ఇంత పొగరు ఏంటని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని పిల్లలు వాపోతున్నారు. తినేసి మమ్మల్ని చాలా మాట్లాడినారు. మమ్మల్ని సెమీ క్రిస్మస్కి మేడం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటామంటే మమ్మల్ని మీరు తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఎస్టీ మాదిగలంజులు మాలంజులు అని తిట్టారు. అసలు సార్ ఎందుకు తిట్టాలి సార్ మమ్మల్ని? మేము ఎంత కష్టపడుతున్నాం సార్, మేము ఎన్ని చేసినా కానీ మా అన్ని తీసుకుని అమ్మేసుకుని మమ్మల్ని ఇలా అంటున్నారు సార్, మేము ఒప్పుకోండి సార్. పచ్చడి మెతుకులు తినేవాళ్ళు అంటున్నారు సార్ మమ్మల్ని. మేము ఏం చేసామని మమ్మల్ని పచ్చడి మెతుకులు తింటున్నారని అడగాలి సార్ అసలు అవి. మేము ప్రతి విషయంలోనే ఎప్పటికప్పుడు కంట్రోల్ అవుతున్నాం సార్. ఇప్పుడు కూడా చూసారు సార్ మీ ఎదురుకుండా బిస్కెట్ ప్యాకెట్లు, అచ్చులు, కజ్జారు, డిక్షనరీలు, డైరీలు అన్ని చూపించాను సార్ మీకు. ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నారని చెప్పారు సార్. ఎక్కడికి వెళ్తున్నాయి అన్నది తెలియదు సార్. నిజంగా మాకు ఎంత అన్యాయం జరుగుతుందని, చాలా అన్యాయం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్పెట్, దుప్పటే, గ్లాస్, యూనిఫామ్స్ ఇవ్వాలి సార్, బుక్స్ అండి ఇస్తారు సార్. ఇవన్నీ మాకు ఇక్కడ దాహేసుకుని ఇలా చేసేసుకుంటే సార్ మేము అందరం ఏమైపోవాలి సార్? ఈ సంవత్సరం ఏమి ఇచ్చారు? ఈ సంవత్సరం దుప్పుడే కార్పెట్ ఇచ్చారు సార్, టవల్ కూడా ఇచ్చారండి. ఇంకా డిక్షనరీలు అందరికి ఒక్కొక్క డిక్షనరీ ఇమ్మని వస్తే. ఇప్పుడు యూనిఫామ్లు అమ్ముకున్నాం, పట్టుకున్నారు కదా, ఎలా పట్టుకున్నారు? యూనిఫామ్స్ మేము రాత్రి ఏం చేసామండి సార్, రాత్రి లంచ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు సార్ మేము అందరం వెళ్ళిపోతుంటే ప్రిన్సిపల్ గారు ఇద్దరు మెస్లేడ్స్ ఉన్నారండి, ఆ మెస్లేడ్స్ ని తీసుకెళ్లి ఏమీ తెలియకుండా